ఆధునిక కాలంలో ప్రజలకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రధాన సమస్యగా మారింది ముఖ్యంగా పట్టణ జనాభాలో అది మరింత ఎక్కువగా ఉంటుంది అయితే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడం కూడా ఒక విధంగా ప్రజల మార్పుకు కారణమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇంతకు ప్రజల్లో వస్తున్నటువంటి ఆ మార్పు ఏంటి ఆధునిక జీవన విధానం ప్రజల జీవనం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది రోజురోజుకు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడానికి గల కారణం ఏంటి నిత్యవసర వస్తువులు ఆహారంపై పెరుగుతున్నటువంటి ధరలే ప్రజల్లో మార్పుకు కారణమవుతున్నాయా కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రభావంతో సెకండ్ హ్యాండ్ దుస్తువులకు డిమాండ్ పెరుగుతుందా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది దాంతో ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుందని సెకండ్ హ్యాండ్ బట్టలపైన మోజు పెరుగుతుందని వాటిని అమ్మే దుకాణాలు చెప్తున్నాయి పర్యావరణానికి మేలు చేస్తుంది మీ జేబులకు మేలు చేస్తుందని సెకండ్ హ్యాండ్ బట్టల కొనుగోలుదారులు అంటున్నారు ఇక తరచూ సెకండ్ హ్యాండ్ దుకాణాల్లో బట్టలు కొనుగోలు చేసేవారు వాటి గురించి ఆన్లైన్లో పోస్టు చేస్తూ ఉంటారు వేయాలు పెరిగిపోవడం ఒక కారణమైతే పర్యావరణ అను జీవిత విధానాన్ని సాధించడం మరో కారణమని వినియోగదారులు భావిస్తున్నారు గతంలో సెకండ్ హ్యాండ్ బట్టలపై చిన్న చూపు ఉండేది అవి వేసుకుంటే మనల్ని పేదవాళ్లుగా చూస్తారేమోనన్నటువంటి భావన చాలా వరకు ఉండేది కానీ ఇప్పుడు ఆలోచన విధానం మారుతుంది ఎందుకంటే దీనివల్ల డబ్బు అవుతుంది అలాగే భూమికి భారం తగ్గుతుంది వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి సాధారణంగా పెళ్లి అంటేనే కొత్త బట్టలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు కానీ ఇటీవలే కాలంలో కొందరు మాత్రం అన్ని సెకండ్ హ్యాండ్లో కొనుగోలు చేసేటువంటి వారు సైతం ఉన్నారు అయితే వారి అవసరం తీరిపోయాక వాటిని అమ్మేసేవారు ఉన్నారు సస్టైనబుల్ ఫ్యాషన్ అంటే సెకండ్ హ్యాండ్ బట్టలు కొని వేసుకోవడం ఇదొక ట్రేజర్ హంట్ లాంటిది ఆ దుకాణాలకు వెళ్ళినప్పుడు కొన్ని రత్నాలు కనిపిస్తాయి వీటిని అమ్ముకోవడానికి కష్టపడుతున్నటువంటి దుకాణదారులకు సహాయంగా ఉంటుంది కొంచెం ఫ్యాషనబుల్గా కూడా ఉంటుంది బ్రిటన్లో సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్మేటువంటి దుకాణాలు చారిటీ దుకాణాలుగా ఉంటాయి అంటే వీటికొచ్చేటువంటి ఆదాయం చారిటీకి ఉపయోగిస్తారు బ్రిటన్లో ఇటీవలే క్యాన్సర్ రీసెర్చ్ యూకే నెట్వర్క్ చారిటీ షాపుల అమ్మకాల్లో పద్నాలుగు శాతం పెరుగుదల కనిపించింది ఇక వెల్స్లోని అతిపెద్ద సెకండ్ హ్యాండ్ షాప్ అయినటువంటి కార్డిఫ్ సూపర్ స్టోర్లో పది శాతం పెరుగుదల కనిపించింది చాలామంది సెకండ్ హ్యాండ్ దుస్తుల వైపు మొగ్గు చూపడానికి కారణం అవసరం తమ డబ్బు సద్వినియోగం అవుతుందన్నటువంటి భావన కూడా చారిటీ సంస్థలకు వస్తున్నటువంటి డొనేషన్లు తగ్గడానికి కారణం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగడమే సెరే డీజియంలోని లాంపేటర్లో ఉన్నటువంటి ది క్లైమేట్ షాప్లో సెకండ్ హ్యాండ్ బట్టలకు ఫౌండర్లో కాక చెట్లల్లో కూడా ధరలు ఉంటాయి ఎందుకంటే కెన్యాలో చెట్లను పెంచేటువంటి ప్రయత్నాలకు ఈ స్వచ్ఛంద సంస్థ నిధులు సమకూరుస్తుంది ఆ దుకాణాలకు వెళ్తున్నటువంటి వారిలో చాలామంది తమ అవసరాలను తీర్చుకోవడానికి కష్టపడుతున్నారు అయితే ప్రజల త్యాగాలకు పూనుకుంటున్నారు అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ బట్టలు వేసుకోవడం తప్పు కాదు అని వారు అనుకుంటున్నారు ఇక కరోనా మహమ్మారి వల్ల ప్రజలు స్థానికంగా బట్టలు కొనడం ఎక్కువైంది దాంతో కొనుగోలు ప్రవర్తన కూడా మారిపోయింది స్థానిక సమాజానికి నేనేం చేయగలను అలాగే భూమిని కాపాడుకోవడానికి నేనేం చేయగలను అని ఆలోచిస్తున్నారు బట్టలకే కాదు తలుపులు కిటికీలకు కట్టెన్లు వంటివి కూడా సెకండ్ హ్యాండ్లో మార్కెట్లో కొనుక్కుంటున్నారంటే వారి ఆలోచనలో ఎంతలా మార్పు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఆధునిక కాలంలో నెలవారీ ఇంటి బడ్జెట్ పెరిగిపోవడం వల్ల ప్రజలు సెకండ్ హ్యాండ్ దుస్తుల వైపు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకుల అభిప్రాయం కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్లనే ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వస్తున్నాయి ఇక పర్యావరణ నిపుణులు ఎప్పటినుంచో ఇలాంటి మార్పు కోసమే పిలుపునిస్తున్నారు ఆర్థిక కష్టాలు ప్రజల ప్రవర్తనలో బలవంతంగా మార్పులు తెస్తున్నాయన్నది సిగ్గుపడాల్సినటువంటి విషయం కానీ అదే నిజం అదే జరుగుతుంది ఏదేమైనా చాలా కాలంగా ఎదురుచూస్తున్నటువంటి వైఖరి ప్రజల్లో రావడం సంతోషమే కదా ఆధునిక జీవన శైలిలో మనిషి జీవన వ్యయం పెరుగుతుంది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం వల్ల బ్రిటన్లో సెకండ్ హ్యాండ్ దుస్తువులు కొనుగోలు చేస్తున్నటువంటి ప్రజల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది ఇది శుభపరిణామమే అని విశ్లేషకుల అభిప్రాయం